So dear students, important sentences with adjective. So adjective to kudina 20 konni important sentences gurinchi ippudu manam nechukundam. Adjectives anevi bhashaku andanni ichevani manam intakumundu cheppukunnam. Okay, so visheshanalato kudina 20 vakyalanu nechukodam dwara meeru mee yokka లాంగ్వేజ్ ని అంటే మీ యొక్క లాంగ్వేజ్ స్టైల్ ని అందంగా మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మాట్లాడేటప్పుడు పొగడ్త గాని ఏదైనా విమర్శ గాని ఇవన్నీ సహజం కాబట్టి ఇవి కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ సెంటెన్సెస్ మాత్రం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మీకు ఇచ్చినటువంటి ఈ బుక్స్ లో అంటే మీరు కంప్లీట్ కోర్స్ పర్చేజ్ చేసినట్లయితే మీకు ఇచ్చినటువంటి ఫ్రీ ఈ బుక్స్లో ఇవన్నీ కూడా జత చేయడం జరిగింది. ఓకే, సో చూద్దాం మరి. హీ ఈజ్ లక్లెస్ అంటే అతను అదృష్టం లేనివాడు. హీ ఈజ్ లక్కీ అతను అదృష్టం గలవాడు. ఇట్స్ లాంగ్ అది పొడవైనది. ఇట్స్ లిటిల్ అది తక్కువ. ఇట్స్ లైట్ అది తేలికైనది. ఇట్స్ లోయర్ అది కింద ఉన్నది. ఇట్స్ లెంతీ అది పొడవైనది. ఇట్స్ లోడెడ్ అది బరువైనది. ఇట్స్ లార్జ్ అది పెద్దది. యు ఆర్ లేట్ మీరు ఆలస్యంగా వచ్చారు లేదా మీరు ఆలస్యం చేశారు. ఇట్స్ మచ్ అది ఎక్కువ. ఇట్స్ న్యూ అది కొత్తది. ఇట్స్ నోబుల్ అది ఉన్నతమైనది. ఇట్స్ నియర్ అది దగ్గరగా ఉన్నది. ఇట్స్ ఓల్డ్ అది పాతది. ఇట్స్ పేల్ అది పాలిపోయింది. ఓకే, ఇట్స్ ప్రాపర్ అది సరి అయినది. ఇట్స్ రౌండ్ అది గుండ్రంగా ఉన్నది. ఇట్స్ స్ట్రాంగ్ అది బలమైనది. ఇట్స్ స్మాల్ అది చిన్నది. హీఈస్ సాడ్ అతను విచారంగా ఉన్నాడు. హీఈస్ బ్యాడ్ అతను చెడ్డవాడు. ఇట్స్ స్ట్రైట్ అది తిన్నగా ఉన్నది. ఇట్స్ సుపీరియర్ అది శ్రేష్టమైనది. చూసారు కదా, ఇవన్నీ మనం ప్రతిరోజు ఏదో ఒక చోట వాడాల్సినవే. ఓకే, అతను చెడ్డవాడనడం కానీ అది చిన్నదనడం కానీ అది బలమైందనడం కానీ ఇవన్నీ కూడా మనం ఏదో ఒక సందర్భంలో ప్రతిరోజు ప్రతి చోట వాడేటువంటి వాక్యాలు ఇవి. ఓకే, హీఈస్ సీనియర్ అతను పెద్దవాడు. హీఈస్ టాకెటివ్ అతడు మాట్లాడే స్వభావం గలవాడు లేదా అతడు మాటకారి. ఇట్స్ థిక్ అది మందంగా ఉంది. ఇట్స్ థిన్ అది పలచగా ఉంది. ఇట్స్ టాల్ అది పొడవైనది. హీఈస్ టిమిడ్ అతను పిరిగివాడు. ఇట్స్ అగ్లీ అది వికారమైనది. హీఈస్ వర్టియస్ అతను నీతి గలవాడు. హీఈస్ సీనియర్ అతడు పెద్దవాడు. సో ఇవన్నీ మనం ఇందాక చెప్పుకున్నవే. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే ఈ విశేషణాలతో కూడినటువంటి వాక్యాలను మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు మాట్లాడే లాంగ్వేజ్ అనేది చాలా చక్కగా ఉండి చాలా అందంగా కనిపించడం కూడా జరుగుతుంది. అంటే ఇట్స్ స్మాల్ అనడం, ఇట్ హీఈస్ సాడ్ అనడం, హీఈస్ బ్యాడ్ అనడం, అంటే అతని యొక్క స్వభావాన్ని లేదా అతన్ని పొగిడేటప్పుడు కానీ లేకపోతే తిట్టేటప్పుడు కానీ హీఈస్ బ్యాడ్ అంటే అతను చెడ్డవాడు అన్నప్పుడు ఇక్కడ విమర్శ వినిపిస్తుంది. హీఈస్ గుడ్ అంటే అతను మంచివాడు అన్నప్పుడు అతన్ని పొగిడినట్లు అవుతుంది. సో ఇలాంటివి మనం యూజ్ చేయడం ద్వారా భాషకు ఒక అందం అనేది వస్తుంది. ఓకే, సో బాగా ప్రాక్టీస్ చేయండి, చాలా చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడండి. ఆల్ ది బెస్ట్. సో చూసారు కదా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి
ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్ కేవలం 1000 రూపాయలకే 6 DVDల ప్యాక్ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kvisyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.